కర్నూల్ జిల్లా తుగిలి మండలంలో బొందిమడుగుల గ్రామంలో చెరువులో మైనర్ ఇరిగేషన్ అధికారులు చేపట్టిన అభివృద్ధి పనులలో భాగంగా పొలాలకు వెళ్లే రహదారి పూర్తిగా కాంట్రాక్టర్లు తొలగించారని అందువల్ల రహదారిని ఏర్పాటు చేయాలని బొందిమడుగుల గ్రామం నుంచి రైతులు భారీగా తరలివచ్చి చెరువులో జరుగుతున్న అభివృద్ధి పనుల వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు। ఈ సందర్భంగా కేపీ రమేష్ మాట్లాడుతూ గ్రామంలోనే చెరువులో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వాగతిస్తామని అయితే ఈ పనులు చేయడం వల్ల పొలాలకు వెళ్లే రహదారి పూర్తిగా కనుమరుగైందన్నారు। వర్షం వస్తే నీళ్ళలో ఎలా వెళ్ళాలి అంటూ రైతులు అధికారులకు సూచించారు। ఇరిగేషన్ అధికారులను రోడ్డు వేయమని కోరితే ట్రాన్స్కో అధికారులు విద్యుత్ స్తంభాలను తొలగిస్తే అక్కడ రోడ్డు వేస్తామని చెబుతున్నారు అని రైతులు ఆవేదన చెందుతున్నారు। అయితే ట్రాన్స్కో అధికారులు మాత్రం ఇరిగేషన్ అధికారులు డబ్బులు చెల్లిస్తే కరెంట్ పోల్ను వేరే చోటుకు మారుస్తామని తెలుపుతున్నారని ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు తెలియజేస్తే తాము ఎందుకు డబ్బులు చెల్లిస్తాం మా చెరువులో కరెంట్ పోల్స్ ఏర్పాటు చేసినందున ట్రాన్స్కో అధికారులే తొలగించి వేరే చోట ఏర్పాటు చేయాలని ఇలా ఒకరిపై ఒకరు అధికారులు చెప్పుకోవడం జరుగుతుందన్నారు। అందువల్ల ఈ సమస్యను ఉన్నత అధికారులు పరిష్కరించాలని లేకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా ఆందోళన చేపడతామని రైతులు అన్నారు। ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు। బందిమల్ల గ్రామంలో చెరువు పక్కల దాదాపు 400 ఎకరాల భూమి గల ఉంది। దానికి రస్త మినాయప రస్త చెరువులో పోవడానికి చాలా మంది రైతులు బతకరమడుతున్నారు। కాబట్టి వాళ్ళు దానికి అంటేనే స్పందించి అధికారులు రస్తమకి చేయవాల్సిందిగా కోరుతున్నాం। 2 నెలల నుండి ఇరిగేషన్ వాళ్ళు వర్క్ మొదలుపెట్టి ఇప్పుడు చేస్తామా అప్పుడు చేస్తామా అని చెప్పి ఇంతవరకే రస్త లేదేం లేదు। వర్షం వస్తే పోవడానికి దారి లేదు। నడుములోతు గుంతలు చేశారు అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కడ పోనీయకుండా రైతులు చాలా ఇబ్బంది కరగబడుతున్నారు। కాబట్టి దీన్ని స్పందించి ఎంటనే అధికారులు ఇరిగేషన్ అధికారులు ఖచ్చితంగా రోడ్ వేసే వారు బొందిమడుగుల గ్రామము దుగ్గిలి మండలము కర్నూలు జిల్లా దాదాపుగా చెరువులో 400 ఎకరాల భూములు ఉన్న రైతులు దాదాపు 35 నుంచి రోజు 100 మంది ఆ రూట్లో వెళ్ళవలసిన అవకాశం ఉన్నది। ఆడళ్ళు మొగళ్ళు పిల్లలు పెద్దలు ఈ ఏ మాత్రం ఆ చెరువులో అటు సైడ్ కానీ ఇప్పుడు పోవడానికి మనిషిలోతు గుంతలు తీయడం జరిగింది। రేపు వర్షం వచ్చి ఆ గుంతలు నీళ్ళు పడితే ఆ నీళ్ళలో పోవడానికి చాలా డేంజర్గా ఇబ్బందిగా ఉంది। పిల్లలు చనిపోవడం ఇంతకుముందు చెరువులోనే ఇద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది। మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు గుంతలు తీసి సైడ్ చెరువుకు మన్ను రావడం వల్ల సైడ్ మన్ను వేయడం జరిగింది। ఆ మన్ను దాదాపుకు మంచి పైన వేసేయడం జరిగింది। ఆ వేయడానికి మంచి లోతు గుంతలు తీయడం జరిగింది। ఆ గుంతల్లో పక్కన మేము రస్త గుంతలు వెళ్ళిపోవాల్సింది వస్తుంది। మాకు రస్త ఏమని చెప్తే పైప్ కరెంట్ అడ్డం ఉంది అదడ్డం ఉంది మరీ వేస్తాము తర్వాత వేస్తాము మరి వచ్చే సంవత్సరం వేస్తామని చెప్పడం జరుగుతుంది। ఆ పని చూస్తే పూర్తి లేకుండా వాళ్ళ వర్క్ కాడికి ఆడింత ఆడింత వేసుకోవడం జరిగింది। మా రేపు వర్షం వచ్చి చెరువు నిండితే దాని మీద పోవడానికి అవకాశం లేదు। కింద పోతే మనుషులు నీళ్ళు ఆగుతాయి। రేపు రైతులు ఏ విధంగా పోయి పంటలు వేసుకోవాలా పంటలు చిన్నపిల్లలు కావాలంటే చేనికి ఎలా పోవాలా ఈ విషయం స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సరే ఈ పని వేసేంత వరకు 40 మంది రైతులతో వచ్చి